మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దగ్గర 150 ఎపిసోడ్లు చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము రావడంతోనే లేదంటే వెలువగుడుతోనే వెలుగు కలిగను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడబోతున్నాడు. కనుక చీకటిలో ఉంటున్నటువంటి మన జీవితాలని వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన యొక్క వాక్యమే చేయగలిగిన పని. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం వెలుగులో ఆయన యొక్క సత్యంలో కొనసాగడానికి, దేవుని యొక్క వాక్యం మూలం కనుక ఆయన యొక్క వాక్యాన్ని అందించడానికి సేవకులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కొన్ని నిమిషాలు పనులు పక్కన పెట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంకాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రభు, గత ఎపిసోడ్స్లో మీ సేవకుల్లో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే టీవీ ముందు యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఎవరికైతే వాక్యం అవసరతలో ఉందో తండ్రి, మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడండి, మీ సేవకులను బలపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో ఉంచి లూకా సువార్త 16:23 లూక్ చాప్టర్ 16:23, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 16:23 చదువుకుందాం. లూకా సువార్త 16:23. పాతాళంలో బాధపడుతూ అతను కన్నులెత్తి చూచాడు. చాలా దూరంలో అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. లూకా సువార్త 16:23. అండ్ బీయింగ్ ఇన్ టార్మెంట్ ఇన్ హేడెస్ హీ లుక్డ్ అప్ అండ్ సా అబ్రహాం ఇన్ ద డిస్టెన్స్ అండ్ లాజరస్ ఎంబ్రేస్డ్ ఇన్ హిస్ ఆర్మ్స్. కన్నులెత్తి చూడడం అడిగా అనగా చూడడం. పాతాళంలో లేకపోతే నిత్యత్వంలో ఉన్నటువంటి రెండు భాగాల్లో, రెండు డిపార్ట్మెంట్స్లో, లేకపోతే ఒక మనిషి ఒక విశ్వాసి నిత్యత్వంలో గడిపేటువంటి రెండు స్థలాల్లో ఒకటైన స్థలము అయినటువంటి పాతాళంలో ఉన్నటువంటి ఒక మనిషి ధనవంతుడు, అతడు కన్నులెత్తి చూచాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ఏముంది గొప్ప విషయము? అతను కన్నులెత్తి చూడడం ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. కన్నులెత్తి చూడడం అంటే గమనించడం, లేకపోతే కన్సిడర్ చేయడం, లేకపోతే శ్రద్ధ చూపించడం, లేకపోతే శ్రద్ధ కలిగి ఒకసారి చూడడం అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే పాతాళంలో ఉన్నటువంటి మనిషి కన్నులెత్తి పైకి చూచినప్పుడు అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజర్ను చూశాడు. అబ్రహామును ఎలా గుర్తుపట్టాడో మనకు తెలియదు. అబ్రహామును ఆ కాలం వాళ్ళు ఎవరూ చూడలేదు. లేకపోతే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము ధనవంతునికి 2000 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము చనిపోయాడు, అయిపోయింది. కానీ ఇతను అబ్రహామును గుర్తుపెట్టాడు. ఒకవేళ ఆనాటి యూదుల యొక్క చారిత్రాత్మక పుస్తకాలు లేకపోతే మత భావనలో నుంచి చనిపోయిన మనిషి అబ్రహాము రొమ్మును అనుకుంటాడు అని చెప్పేసరికి బహుశా అతను అబ్రహాం అయిండొచ్చు అనే ఉద్దేశంతో ఇతను అనుకున్నాడో లేదో మరి మనకు తెలియదు. లాజరుని ఐడెంటిఫై చేశాడు. ఎందుకంటే అనేక దినాలు, అనేక వారాలు, అనేక నెలలు తన ఇంట వాకిట ఉన్నటువంటి వ్యక్తి కనుక అతన్ని గుర్తుపట్టాడు. గమనించాల్సిన విషయం, పరలోకంలో లేకపోతే ఒక వ్యక్తి నరకంలో ఉన్నా కానీ ఐడెంటిఫై చేసుకోవచ్చు అనగా గుర్తుపట్టవచ్చు, కానీ కమ్యూనికేషన్ అనేది జరిగేటువంటి అవకాశం లేదు. కమ్యూనికేషన్ లాజర్కి ధనవంతుడికి జరగలేదు.
కమ్యూనికేషన్ జరిగింది అబ్రహాముకు ధనవంతునికి అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎలాగైతే గుర్తుపడతారా, గుర్తుపట్టినప్పుడు తేడాలు ఉంటాయిగా స్వర్గంలో భూలోకంలో తేడాలు ఉన్నట్టుగా ఉంటాయి కదా అని మాట్లాడుతూ అన్నారు. లేదండి, అలాంటి తేడాలు ఏముండవు. స్వర్గంలో సమానత్వం ఉంటుంది, భూలోకంలో ఉన్న డివిజన్స్ ఏవి పరలోక రాజ్యంలో ఉండవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పరలోకంలో ఉన్న మనిషి, ఒక మనిషి మరొక మనిషిని గుర్తుపట్టడం కాదు, కానీ పాతాళములో ఉన్న ఒక వ్యక్తి పరలోకంలో ఉన్న వ్యక్తిని ఐడెంటిఫై చేయడం, అనగా కనులెత్తి చూడడం. పాత నిబంధనలో మనం అక్కడ చూస్తే నేను కనులెత్తి చూడగా, లేకపోతే అబ్రహాము కనులెత్తి చూశాడు. కనులెత్తి చూడడం ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ కనులెత్తి చూడడం అనేది ఇక్కడ ప్రార్థనగా మనం అన్వయించుకోం. అలాగైతే పాతాళంలో ప్రార్థన ఏంటండి? పాతాళములో ప్రార్థన వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నేడు అనబడిన సమయం ఉండగానే ఈ కృపాకాలములోనే నువ్వు ప్రార్థించాల్సిన సమయం ఇప్పుడే, కానీ రేపెప్పుడో ప్రార్థిస్తాను అనడానికి అవకాశం లేదు. ప్రసంగి గ్రంథంలో రాయబడింది 9వ అధ్యాయంలో, నువ్వు పో పాతాళమందు పని అయినను ఉపాయమైనను ఆలోచన అయినను లేదు. పాతాళంలో ఇవి ఉండవండి, సరే వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాటలు, అతడు చూచినప్పుడు అతనికి కనిపించిన దృశ్యం, ఇంకా చెప్పాలంటే అతన్ని ఆశ్చర్యపరిచిన దృశ్యం అయి ఉండొచ్చింది, షాక్ అయిపోయినటువంటి దృశ్యం. అరే ఇక్కడ భూలోకంలో మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారంటే వాళ్ళు ఎవరు కనిపించలేదు, కానీ నాకన్నా ముందుగా చనిపోయి సరైన భూస్థాపన లేకపోతే అంత్యక్రియల కార్యక్రమం జరగనటువంటి ఒక వ్యక్తి, లాజర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడే అని గుర్తుపెట్టాడు. ఒకవేళ నా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం గుర్తుపట్టేటువంటి అనుభవంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఆ గుర్తుపట్టిన వ్యక్తి పట్ల మనకు ఒక ప్రత్యేకమైన మమకారమో లేకపోతే అభిమానమో ప్రేమో, ఆ వ్యక్తితో సహవాసం చేయాలి అనేటువంటి ఆ అనుభూతులు లేదా ఆ భావనలు మనకు కలగవు. అది గమనించాల్సిన విషయం. ఐడెంటిఫికేషన్ అనేది ఉంది. ఇన్ హెవెన్, ఇన్ ఇటర్నిటీ, వీ కుడ్ ఐడెంటిఫై ద పీపుల్, ప్రజల్ని గుర్తుపట్టవచ్చు. బట్ వీ డోంట్ వాంట్, వీ వుడ్ నెవర్ కమ్యూనికేట్ విత్ దెమ్, వీ నెవర్ వాంట్ టు బీ విత్ దెమ్. వారితో మనం ఉండాలను, నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా భార్య, నా అత్త అనేటువంటి ఈ అనుబంధాలకు ప్రాధాన్యత లేదు అక్కడ. అక్కడ మనమంతా నిత్యత్వంలో పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువును చూస్తారు, లేకపోతే నరకంలో ఉన్నవాళ్ళు, పాతాళంలో ఉన్నవాళ్ళు ప్రభువుని విసర్జించిన దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ పశ్చాత్తాపడుతూ కుమిలిపోతూ ఉండొచ్చు అంతవరకే. సరే, దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అతడు చూచిన విషయాలేంటి? లేటుగా చూశాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి సామెత రూపంలో ఉన్నటువంటి పరిస్థితి అది. చాలామంది అన్ని జరిగిన తర్వాత ఏవో డైలాగులు చెప్తారు, మాట్లాడతారు. చేతులు కాలిన తర్వాత అప్పటికే బొబ్బలు వచ్చేసాయి, ఇక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ముందే ఆకులుగా ఉంటే చేతులు కాలవు, బొబ్బలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా, మనం మనకు కలిగేటువంటి రోగ చికిత్స లేకపోతే ఆ వైద్యం కన్నా రోగం రాకుండా అరికట్టుకునేటువంటి విధానం మంచిది అన్నట్టుగా పెద్దలు అన్నారు. ఈ సందేశంలో మనం ఆలోచిస్తున్నటువంటి 3 విషయాలు నేను మీకు, మనం చూడాల్సినటువంటి విషయాలు, గమనించాల్సిన విషయాలు, అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు, నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు గమనించినటువంటి విషయాలు. ఈ రోజుల్లో మనం కొన్ని గమనించని విషయాలు చాలా ఉన్నాయి, చాలా దాటిపోతున్నాయి మన ముందు నుంచి. ఆత్మ సంబంధమైన విషయాల్ని మనం గమనించడం లేదు, భౌతికమైన విషయాలనే గమనిస్తున్నాం. గమనించాల్సింది ఆత్మ సంబంధమైన విషయాల్ని గమనించాలి, గ్రహించాలి, గుర్తించాలి. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 21వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ధనవంతుడి బల్ల మీద నుంచి పడేటువంటి వాటిని తిని ఆకలి తీర్చుకోవాలని ఆశపడేవాడు ఆ లాజర్. అంతేకాకుండా కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి. అక్కడ రాయబడిన మాట ధనవంతుని బల్ల మీద నుంచి పడేటువంటి ఆ ముక్కల కోసం, ఎంగిలి ముక్కల కోసం, ఎంగిలి మెతుకుల కోసం, ఇష్టం లేనటువంటి ఆ రొట్టె ముక్కల కోసం. బల్లలో సమృద్ధిగా ఉన్నాయి ధనవంతుడు కనుక, విస్తారమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, రాజభోజనం టైప్లో ఉంది అది. అతడు ప్రతిదినం ప్రతి పూట ఎంజాయ్ చేస్తున్నాడు. ఆహారం, ఒకళ్ళ దేశంలో క్షామం ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఏమాత్రం క్షామం లేదు, క్షామం ఉంది, సుభిక్షంగా బ్రతుకుతున్నాడు. కానీ ఆ బల్ల మీద నుంచి కొన్ని రొట్టె ముక్కలు పడుతున్నాయి.
బల్ల మంచి ఎలా రొట్టె ముక్కలు పడతాయి అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే అధికమైపోయి తిని తాను పారేస్తున్నవి అనుకోవచ్చు. అనగా దేవుడు తనకిచ్చినటువంటి వనరులను దుర్వినియోగం చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాడు. అరే నేను ఇలా దుర్వినియోగం చేస్తున్నాను, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది అనే సంగతి గుర్తించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. జార్జ్ వెర్వర్ గారు అందుకనే ఒక పుస్తకం రాశారు, ఆ కారుతున్నటువంటి నీళ్ల కుళాయిలోంచి లేకపోతే లీకింగ్ పైప్ లేకపోతే ట్యాప్లోంచి లేకపోతే డ్రాప్స్ అనేటువంటి లీకింగ్ టైటిల్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, అనగా కొన్ని నీళ్లు ఒక కుళాయి నుంచి వస్తూ ఉన్నాయి దాన్ని మనం సరిగా పెట్టలేదు, నీళ్లు వేస్ట్ అయిపోతాయి. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వనరులు ఎక్కడ దుర్వినియోగం, ఎక్కడ లీకేజ్ ఉందో, ఎక్కడ షార్టేజ్ ఉందో, ఎక్కడ డైవర్షన్ ఉందో అది గమనించకపోతే మన నిధుల దుర్వినియోగం జరుగుతుందనే సంగతి మర్చిపోవద్దు. నిధులు వనరుల యొక్క వనరులు ప్రభు ఇచ్చినవే, మనం సంపాదించుకున్నవే అనుకుంటాం, కానీ మనకు శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి పనిచేయడానికి శక్తినిచ్చి సంపాదించుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించాడు. నీ వనరులు భౌతికమైన లేకపోతే ఆర్థికపరమైన లేకపోతే ఆత్మ సంబంధమైన వనరులన్నీ ప్రభు ద్వారా వచ్చినవే అని గుర్తుపెట్టుకో. ఈ వనరులు ఎక్కడ దెబ్బతినిపోతున్నాయి, ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయి దాన్ని గమనించావా ఎప్పుడైనా? వనరుల దుర్వినియోగం గుర్తించకపోతే ఆ ధనవంతుడిలాగా తాను ఇచ్చాడు అని కాదు, అరే పాపం పేదోడు లాజరు ఏదో భక్తి కలిగినోడే, పేదోడైతే మాత్రమేంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు నాలాంటి ఒక యూదుడే అనే భావన అతనిలో లేదు. అతడు రొట్టె ముక్కల్ని ఇచ్చాడని కాదు, పంచాడని కాదు, అతని ఆకలి తీర్చాడని కాదు, అతని దయా ఒకవేళ ఇష్టం ఉంటే అతనికి ఇష్టం లేని వాటిని అతను తింటూ ఉన్నాడు. ప్రజలు వదిలేసినటువంటి ఆ పైరుని లేదా పరిగను రూతు ఏరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలామందికి అవసరం లేదు చాలా విషయాలు. ఈ రోజుల్లో చాలామందికి అవసరం లేని విషయాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలని ఎవరు ప్రాముఖ్యమైనవిగా భావించడం లేదు, వాటన్నింటినీ వదిలేస్తున్నారు. దేవుని సందేశంలోంచి మంచి మంచి విషయాలు వదిలేస్తున్నారు. అవసరమైనటువంటి దేవుని సందేశంలో ప్రతి ఆదివారం మీ దేవుజనుడు లేదా వార మధ్య కార్యక్రమాలు మీ దేవుజనుడు మీకు బోధిస్తున్నప్పుడు మీరు గమనించాల్సిన విషయం వాటిలోంచి ఏరుకునేవారుగా గ్లీనింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు, క్లీనింగ్లో నుంచి గ్లీనింగ్ ఎక్స్పీరియన్స్ అనగా పరిగెను ఏరుకునేటువంటి నీకు అవసరమైన వాటిని ఏరుకునే. గుర్తుపెట్టుకోండి, మనకి ఏది కావాలో దాన్ని తీసుకుందాం. ఈ సందేశమైనా ఏ సందేశమైనా మనకు కావలసినవి తీసుకుందాం, అనవసరమైన వాటిని వదిలేద్దాం. ఒక హంస పాలు నీళ్లు కలిపి పెడితే పాలను మాత్రం తీసుకొని నీళ్లను వదిలేస్తుందట. అది ఎలా వదిలేస్తుంది ఏంటి అనే విషయాలు మనం వెళ్ళలేదు, సైన్స్ దీన్ని అంగీకరించడం లేదనుకోండి అది వేరే విషయం. కానీ నీకు అవసరమైంది నువ్వు తీసుకో. ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఒకసారి గాంధీ తాతగారికి, మహాత్మా గాంధీ గారికి ఎవరో ఉత్తరం రాశారట. ఒక 4-5 పేజీల సుదీర్ఘ ఉత్తరం రాశారు. ఆయన పాపం టేబుల్ దగ్గర కూర్చొని ఈ 4-5 పేజీల ఉత్తరాన్ని చదివి, తీరిగ్గా చదివి, తర్వాత ఆ 4 పేపర్లకు ఉన్నటువంటి బెల్ పిన్ గుండుసూది గుచ్చబడి ఉంటే ఆ గుండుసూది తీసుకొని మిగతా 4-5 పేజీల్ని నలిపేసి ఉండగా చుట్టేసి ఆ చెత్త కుండీలో డస్ట్బిన్లో వేసేసాడంట. చూసిన వాళ్ళు అడిగారయ్యా, ఇంత ఓపిగ్గా చదివారు కదా, ఇంత ఓపిగ్గా చదివి దాన్ని ఎందుకు చెత్త కుండీలో వేసిందంటే, అప్పుడు ఆయన ఆ గుండుసూది చూపించి ఈ ఉత్తరం మొత్తంలో ప్రయోజనకరమైంది ఇదొక్కటే అని చెప్పాడంట. అనగా మిగతా మొత్తం ఉత్తరంలోని మాటలు విషయాలు అక్షరాలు ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి, దీంట్లో ప్రయోజనకరమైంది ఇదొక్కటే, ఒక్క గుండుసూది. అనగా మీరు వింటున్న సందేశాల్లో కనీసం ఒక గుండుసూది తీసుకున్నా పర్లేదు, ప్రయోజనకరమైంది ఉంటుంది, ప్రయోజనకరమైంది తీసుకోండి, దాని ద్వారా మీరు ప్రయోజనం పొందండి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, నిధుల లేకపోతే వనరుల యొక్క దుర్వినియోగం జరుగుతుంది, దాన్ని గమనించావా? నువ్వు కనులెత్తి చూడడం కాదు, కాలము గడిచిన తర్వాత నీ భౌతికమైన నేత్రాలు మూయబడిన తర్వాత కూడా నువ్వు కనులెత్తి చూసే అవకాశం ఉంది. నీ దేహం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ నువ్వు చూడొచ్చు, చూసే పాసిబిలిటీ ఉంది, నువ్వు వినొచ్చు, నువ్వు మాట్లాడచ్చు. అనగా నీ యొక్క మరొక జీవితము నిత్యత్వంలో స్టార్ట్ అవుతుంది, మరణము తర్వాత మరొక జీవితము ఉంది అని నొక్కి ఒక్కాణించడానికి. మరణం తర్వాత అలాంటి జీవితమో కాదు, కానీ ఏం విత్తామో దాన్నే కోసుకుంటాం కనుక
ఏ చెట్టు యొక్క విత్తనాలు మనం విత్తామో అదే చెట్టు యొక్క ఫలాలు మనం కోసుకుంటాం. కనుక అలాగే మనం కూడా విత్తబడ్డాం, ఒక మనిషిగా విత్తబడ్డాం, ఒక శవంగా విత్తబడ్డాం, లేదా ప్రాణం ఉన్నట్టు ఒక మనిషిగా పిలవబడి మనం విత్తబడ్డాం. కానీ మనం ఒక వేరొక జంతువుగా మారేటువంటి అవకాశం లేదు. ఆ పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం వాక్యం అంగీకరించడం లేదు. పునరుత్థానము అనేటువంటి సిద్ధాంతం బైబిల్లో ఉంది, కానీ పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం వాక్యంలో లేదు. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వనరుల యొక్క దుర్వినియోగాన్ని గమనించావా, నీ కన్నులు ఎత్తి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 21వ వచనంలో రాయబడింది, అంతేకాకుండా కుక్కలు వచ్చి అతని దేహము కంప్లీట్ ఏమాత్రం స్వస్థత లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లు దెబ్బలు అవి పెండబడలేదు, కట్టబడలేదు అని మానవుని యొక్క దుస్థితిని గురించి రాయబడింది. మానవునికి దేహంలోనే కాదు ఆత్మలో కూడా గాయాలు, వాని మానసిక జీవితంలో గాయాలు, మనోగాయాలు ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఆ దుర్వాసన బయట వాళ్ళకి తెలియడం లేదు, ఆ దుర్వాసన నాకు అర్థం అవుతుంది. అరే ఇది ఎక్కడి నుంచి వస్తున్న దుర్వాసన? నా అంతర్యములో నుంచి నేను అవివేకం వల్ల గాయపరచబడి తెచ్చుకున్నటువంటి గాయాలు, హేతువు లేని గాయములే కదా అవి, దుర్వాసన. అవి ఆ గాయములు మరింత తీవ్రంగా మారుతున్నాయి, మరింత పుండుగా మారుతున్నాయి, పచ్చిగా మారుతున్నాయి, లేదు అంటే రసి వస్తుంది అందులో నుంచి. ఇది మానవుని యొక్క దుర్భరమైన పరిస్థితి, పాపి యొక్క దుర్భరమైన పరిస్థితి ఇది. వాని జీవితం వానికి అసహ్యంగా మారుతుంది. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము, అతని పరిస్థితి ఎంత దీనాతిదీనంగా ఉందో అండి. వ్యాధి, వైద్యశాస్త్రము అతనికి సహాయం చేయలేని పరిస్థితిలో ఉంది, లేదా వైద్యశాస్త్రాన్ని లేదా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చుకోలేని పరిస్థితిలో ఆ దరిద్రుడు ఉన్నాడు. పూట భోజనం గడవడానికే కష్టం ఉన్న పరిస్థితిలో అతను వైద్యం కోసం ఎక్కడికి పరిగెత్తగలడు? అతని కనీస అవసరాలైనట్టు ఆహారం తీరడం లేదా ఆహారము అనుగ్రహించబడడం అనేది కష్టంగా ఉంది. అతనికి వైద్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ రోజుల్లో కూడా వైద్యులు ఉన్నప్పటికీ కూడా ఈ సువార్త రాసినటువంటి డాక్టర్ గారు, లూకా గారు, ఆయన డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన యొక్క స్థితిని చెప్తున్నాడు. వ్యాధి ఎలా ఉందో చెప్పాడు, కానీ వ్యాధికి చికిత్స గురించి చెప్పలేకపోయాడు. అలరాదు హిస్కియా అనేటువంటి వ్యక్తికి రోగం వచ్చింది, అంజూరపు పండ్లు లేకపోతే ఆకుల ముద్ద తీసుకొని పెట్టారు, ఓకే స్వస్థత జరిగింది. కానీ ఇతనికి ఏమాత్రం స్వస్థత లేని విధంగా ఉంది అతని పరిస్థితి, నెమ్మది లేని విధంగా అతని పరిస్థితి ఉంది. అతని జబ్బు ముదురుతుంది, అతని పుండ్లు మాయం కావడం లేదు. ఈ రోజులో షుగర్ పేషెంట్లకి గాయాలైనప్పుడు ఆ గాయాలు త్వరగా మారని విధంగా ఉన్నట్లుగా ఇతని పరిస్థితి. అంటే దీని అర్థం అతనికి షుగర్ ఉందని నేను వ్యాఖ్యానించడం లేదు, మళ్ళీ అలా తప్పుగా అనుకున్నారు. అతని పరిస్థితి ఎలా ఉంది? వ్యాధి తీవ్రత. రెండవది, వ్యాధి యొక్క తీవ్రతను మనం గుర్తించాలి. ఒకటి, వనరుల యొక్క దుర్వినియోగాన్ని గుర్తించావా? ఎక్కడ లీక్ అవుతుంది, ఎక్కడ సంపాదించుకున్న ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? నువ్వు సంపాదిస్తున్నావు, బాగానే ఉంది, రాత్రి అనక పగలనక కష్టపడుతున్నావు, ఆదివారం దేవుని మందిరానికి వచ్చే సమయం లేనంత విధంగా కష్టపడుతున్నావు, కానీ నీ సంపాదన అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందే, ఆ సంచి నిండడం లేదే, నీ కొట్లు నిండడం లేదే, నీ నిధులు నిండడం లేదే. కట్టేటువంటి పరిస్థితుల్లో నీ సంపాదన అంతా నువ్వు దేనికోసం? గాలి కోసం ప్రయాస పడినట్టే కదా. నువ్వు అనుభవిస్తావు కొంతకాలం, కొద్దో గొప్ప అనుభవిస్తావు, కానీ వేరొకడు వచ్చి దాన్ని అనుభవిస్తాడు. అది జ్ఞానయైన సొలొమోను చెప్పింది. నువ్వు కష్టపడడం ఏంటి? నీ కష్టార్జితాన్ని వేరొకడు అనుభవించడం ఏంటి? నీ కష్టార్జితాన్ని తర్వాతి తరం వాడు అనుభవించడం ఏంటి? ఏంటిదంతా? ఇదొక ఏంటి, దిస్ ద మిస్టరీ ఆఫ్ ది లైఫ్, జీవితం యొక్క మర్మం ఏంటి అన్నట్టుగా జ్ఞానయైన సొలొమోను ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. సరే, ఏదేమైనప్పటికీ రెండో విషయం, వ్యాధులు ఉంటాయి, వ్యాధులు మనకు పాఠాలు నేర్పిస్తాయి. వ్యాధుల యొక్క తీవ్రతను గుర్తించాలి. ఒకవేళ మనకెటువంటి భౌతికమైన వ్యాధులు లేకపోవచ్చు, మనకు మనోవ్యాధి ఉండొచ్చు, ఆ మనోవ్యాధి నుంచి నెమ్మది కావాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో వ్యాధి ఉండొచ్చు, పాప రోగం ఉండొచ్చు. పాప రోగము నుంచి నీకు విముక్తి దొరికిందా? అది నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇతరులకు వ్యాధులు ఉన్నాయనుకుంటున్నావు, నాకు వ్యాధులు లేవు, నేను మంచి ఆరోగ్యవంతుడండి, నాకు ఇప్పటిలా రోగాలు రావు, నేను మంచి ఆహారం తింటున్నాను, బాగానే ఉన్నాను, బలంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ పైకి నీలో ఎటువంటి బలహీనతలు కనిపించకపోవచ్చు, లోపల ఏదో బలహీనతలు ఉంటే ఉండొచ్చు, నీ ఇన్నర్ ఆర్గాన్స్లో ఏదైనా బలహీనతలు ఉంటే ఉండొచ్చు.
ఈ రోజుల్లో చాలామంది నేను బలవంతుని కదా అని అనుకుంటున్నారు. ఒక్కరోజు సడన్గా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చేసరికి వారి ఆరోగ్యం క్షీణించడం ఆరంభించడాన్ని వాళ్ళు గుర్తిస్తారు. ఏమి లేదు అనుకుంటుంటాం. కొన్నిసార్లు అనుకోకుండా అకస్మాత్తుగా వ్యాధి తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. జ్ఞానోదయం అయిన తర్వాత లేకపోతే జ్ఞానోదయం కావడానికి ముందుగా బుద్ధుడు రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని లేకపోతే వేదనలో ఉన్న వ్యక్తిని మరణిస్తున్న వ్యక్తిని ఇలా చూసినట్టుగా తద్వారా రాజభోగాలు అనుభవిస్తున్న అతనికి జీవితం యొక్క మరొక కోణం, ది అనదర్ సైడ్ ఆఫ్ లైఫ్ అర్థమైంది. ఎంతసేపటికి అంతఃపురము రాజభోజనాలు జీవితం యొక్క ఒక పార్ట్ మాత్రమే, పాక్షికము మాత్రమే, మరొక పక్షం ఉంది, మరొక భాగం ఉంది. సుఖాలకు అవతల దుఃఖాలు ఉన్నాయి, కష్టాలకు అవతల సుఖాలు ఉన్నాయి. వెలుగు నీడల మయం అన్నట్టుగా జీవితం, కష్ట సుఖాల మయం జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో మనం వేటిని ఎలా అనుభవిస్తున్నాం, ఎందుకు అనుభవిస్తున్నాం అనే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధి యొక్క తీవ్రత, ఏనాడు అతని మీద జాలి పడింది లేదు. అతని ఆహారం కొరకు ఏదో తనకు తోచిన విధంగా రొట్టె ముక్కలు విసురుతున్నాడు. ఆ విసురుతున్నప్పుడు అతను కుక్కలు పోటీ పడి వాటి కోసం తినాలి. అతడు వాటితో భోజన బల్లం నుంచి పడేటువంటి రొట్టె ముక్కలతో కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడినట్లుగా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య యేసును చూడాలని ఆశపడినట్లుగా. మానవుల్లో రకరకాల ఆశలు ఉంటాయి. ఇక్కడ రాయబడినటువంటి ఆశ, అతను కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. అతని కడుపు నిండని పరిస్థితి. రెండో విషయం, అతడి వ్యాధి తీవ్రమవుతుంది. ఏదో సంపాదిస్తున్నాడు, ఆహారం సంపాదించుకుంటున్నాడు, కానీ వ్యాధి ముదిరిపోతుంది. అలా వ్యాధి బారిన గురి అయ్యా చనిపోయాడు, లేకపోతే ఆయన ప్రభువునందు నిద్రించాడు. తర్వాత విషయాల్లో వేరే విషయాలు మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, వ్యాధి యొక్క తీవ్రతను గమనించావా? మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. 25వ వచనము మరి 28వ వచనంలో మనం గమనిస్తే అబ్రహాము చెప్తున్న మాట, నా కుమారుడా లేదా ధనవంతుడా. ఈ ధనవంతుడు గురించి చెప్పినప్పుడు ఇతడు కైఫా అనే వ్యక్తి కావచ్చు, కైఫాకు కూడా 5 మంది సహోదరులు ఉన్నారు అని ఒక బైబిల్ పండితుడు లేదా బైబిల్ వ్యాఖ్యాత చెప్పాడు. సరే, ఎవరైనా కానివ్వనండి, కానీ ఇతని విషయంలో జరిగిన విషయం ఒకటి, అతడు వనరుల దుర్వినియోగాన్ని గుర్తించలేదు. రెండవది, అతడు వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించలేదు. ఇప్పుడు అదే లాజరు యొక్క వేలు కొనతో దేహమంతా పుండ్లు ఉన్నటువంటి లాజరు అనేటువంటి దరిద్రుని యొక్క వేలు కొనతో కొద్దిగా నీటి చుక్కలను లేదా నీళ్ళను తీసుకొని రమ్మని చెప్పాడంటే చూడండి, అతనికి నీటి యొక్క విలువ ఎంతో గుర్తయిందని, నీరు ఎంతగానో అత్యంత అవసరంగా అతనికి మారిందని, అతడు దాహంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నప్పుడు దాహము లేని పరిస్థితి, కానీ నిత్యత్వంలో లేకపోతే అతను అనుభవిస్తున్న పాతాళంలో దాహంతో అల్లాడిపోతున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల డ్రింకులు తాగి ఉండొచ్చు, రకరకాల పండ్ల రసాలు తాగి ఉండొచ్చు, రకరకాల మద్యాలు సేవించుండొచ్చు, కానీ కనీసం నీరు కూడా దొరకని పరిస్థితి, అటువంటి ఎడారి లాంటి పరిస్థితి, అటువంటి నరక యాతన వేదన ఉన్నటువంటి పరిస్థితి, వేదన స్థలము యాతన స్థలము అని ఆ నరకానికి అక్కడ పేర్లు చెప్పబడ్డాయి. వేదన లేనటువంటి ఆ స్థలాన్ని చూశాడు. అతను కరుణెత్తి చూసినప్పుడు ఎక్కడలా ఇక్కడలాగా తానున్న స్థలంలో లాగా మంటలు లేవు, పురుగులు లేవు, అగ్ని ఆరదు, లేదా పురుగు చావుదు అనేటువంటి స్థితి లేనటువంటి ఒక సంతోషకరమైన స్థితి లాజరు, లేకపోతే అబ్రహాము ఒక ఆనందకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఒక మనోహరమైన స్థితిలో ఉన్నారు. కానీ తను ఇక్కడ ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాడు అని లేట్గా రియలైజ్ అయ్యాడు, అనగా ఆలస్యంగా గ్రహించాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది లేట్గా గ్రహిస్తున్నారు. దాని వలన ఏం లాభం? ఏశావుని గురించి చెప్పబడిన మాట, యాకోబు ఆశీర్వాదములని తీసుకుని పోయిన తర్వాత, తండ్రి దగ్గర నుంచి పొందుకున్న తర్వాత, ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదములు దొంగలించిన తర్వాత అతడు వచ్చాడు, నానా లేదా తండ్రి నీ యొద్ద ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని వచ్చాడు. లేదు, నీ తమ్ముడిని నేను ఆశీర్వదించేశాను, సారీ అన్నట్టుగా తండ్రి అయినటువంటి ఇస్సాకు చెప్పినట్టుగా చూడగలం. ఆలస్యంగా పశ్చాత్తాపడు, సమయం దాటిన తర్వాత, సమయం గడిచిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడి దానిలో ఎటువంటి అర్థం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మూడో విషయం, వేదన లేనటువంటి ఒక స్థలాన్ని. ఒకటి,
ఆయన గమనించిన విషయం వనరుల యొక్క దుర్వినియోగం అనే దాన్ని చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాడు, ఇప్పుడు చూసి ఏ లాభం? అంతా అయిపోయిన తర్వాత చూసి, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత చేయాలనుకుని ప్రయత్నం చేస్తే ఏం చేయగలం? కను దృష్టి ఉన్నంత వరకు నేను చూడలేదు, నోరు ఉన్నంత వరకు నేను పాడలేదు, చెవులు ఉన్నంత వరకు వినలేదు, కానీ ఇవన్నీ పోయిన తర్వాత నీ సేవ చేయాలనుంది అని ఒక భక్తుడు పాడిన పాట కూడా మనకందరికీ తెలిసిందే. నా మాటల యొక్క ఉద్దేశం, నువ్వు గమనిస్తున్నావా? కనులైతే చూస్తున్నావా? ఆత్మలో చూస్తున్నావా? నీ నిధులు ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయో, నీ నిధులను ఎవరు దొంగలిస్తున్నారో, నీ నిధులు ఎక్కడ దారి మళ్ళుతున్నాయో, నీ వనరులు ఎక్కడ దారి మళ్ళుతున్నాయని గమనించావా? ఒకటి వనరుల యొక్క దుర్వినియోగం, రెండవది మనం ఆలోచించినటువంటి విషయము ఆ ధనవంతుని యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు అతడు లాజరు యొక్క వ్యాధి తీవ్రతను గుర్తించలేదు. ఒకవేళ ఆ తీవ్రతను గుర్తించింటే జాలి సానుభూతి చూపించిండేవాడు, అతనికి ఇంకా మరింత ఎక్కువగా సాయం చేసిండేవాడు. వ్యాధులు కలిగిన వాళ్ళని దేవుడు మన ముందు పెట్టాడంటే అర్థం చేసుకోవాలి. నీకు ఈరోజు ఆరోగ్యం బాగుంది, రేపు నీ ఆరోగ్యం కోల్పోయే అవకాశం ఉంది. వ్యాధులు కలిగిన వాళ్ళ మీద నువ్వు కోప్పడి, బే ఎందుకండి అతనికి ఇలా వ్యాధి వచ్చింది, నేను పరిశుద్ధుని, ప్రార్థనాపరుణ్ణి, భక్తుణ్ణి, నాకు వ్యాధి రాలేదు కదా అని అతన్ని దూషించాల్సిన అవసరం లేదు. కానీ అతని వ్యాధిని బట్టి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు అతనికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. అతను ఒకవేళ సంఘ పెద్దల్ని పిలిపిస్తే అతనికి నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత లభిస్తుంది అనేటువంటి మాటలు యాకోబు పత్రికలో చూస్తున్నాం, వాటిలోకి వెళ్ళలేదు. వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించావా? శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన వ్యాధుల యొక్క తీవ్రతను గుర్తించావా? లాజరుకు వ్యాధి ఉంది, ధనవంతుడికి కూడా వ్యాధి ఉంది. ధనవంతునికి ఉన్న వ్యాధి భౌతికమైంది కాదు, ధనవంతునికి ఉన్నటువంటి భౌతికమైన వ్యాధులకు కావలసిన ఆయింట్మెంట్లు, క్రీములు, అతనికి కావలసిన చికిత్సలు అతను పొందుకోగలడు. కానీ అతని ఆత్మ వ్యాధికి కావలసిన, అతని మనోవ్యాధికి కావలసిన చికిత్స అతను ఈ లోకంలో ఉన్నప్పుడు, అనగా తన పాతాళ జీవితానికి ముందు తాను పొందలేకపోయాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. మూడో విషయము, వేదన లేని స్థలాన్ని ఆయన తన జీవితంలో, ఒకవేళ స్వర్గం లేదా పరలోకరాజ్యం, ఇంకా ఒకవేళ ధర్మశాస్త్రంలోని ఏలియా అనేటువంటి ఆయన ఎక్కుపోయిన స్థలమని, లేకపోతే హనోకు అనేటువంటి ఆయన దేవునితో ఉండడానికి వెళ్ళాడని, లేదా దేవునితో ఉన్నాడు కనుక అతడు లేకపోయాడు అనే మాటలని చదివి ఉండొచ్చు అతను ధర్మశాస్త్రంలో, లేకపోతే ధర్మశాస్త్రంలోని పంచకాండాల్లోని ఆ విషయాలు అతను చదివి ఉన్నాడు. కానీ వాటిని అంత గ్రహించలేదు. నిత్యత్వం మీద, నిత్యత్వంలో ఉండేటువంటి స్వర్గం మీద అతను ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయాడు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, వేదన లేనటువంటి స్థలాన్ని గుర్తించగలేవా? ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేకపోతే నెల్లూరులో ఉన్నా, న్యూయార్క్లో ఉన్నా, కానీ నువ్వు వేదన కలిగిన స్థలంలోనే ఉన్నావు. వేదన లేని స్థలం ఏకైక స్థలం ఒకటి ఉంది, అది దేవుని రాజ్యం, అది పరలోక రాజ్యం. మనం ఆలోచిస్తున్న మాటలు, వనరుల యొక్క దుర్వినియోగాన్ని గమనించావా? నీ చుట్టూ ఉన్నటువంటి వ్యాధులు, ఆ వ్యాధి నిన్ను అంటుకునే అవకాశం ఉంది, నీ దగ్గరికి అంటుకునేటువంటి అవకాశం ఉంది, అంటు వ్యాధిగా మారి నిన్ను అంటేటువంటి అవకాశం ఉంది. వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించావా? మూడవదిగా మనం గమనించిన విషయం, వేదన లేని స్థలం ఒకటి ఉంది, ఆ స్థలాన్ని ఎప్పుడైనా గుర్తించావా? కనులెత్తే చూడు. ఈ మూడు అనుభవాలు చూడడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం. లూకాసు సువార్త 16వ అధ్యాయం నుంచి మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మేము గమనించకుండా, చూడకుండా, కనులైతే చూడకుండా అయ్యా, మా సమయం దాటిన తర్వాత, మా కనులు మూయబడిన తర్వాత కనులు తెరిచి చూచినా, లేదా కనులైతే చూచినా వ్యర్థమేనని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మా వనరుల యొక్క దుర్వినియోగం ఎలా జరుగుతుందో, వ్యాధి యొక్క తీవ్రతలు ఏంటో, అంతేకాకుండా వేదన లేని స్థలం ఏంటో, ఎక్కడుందో మేము చూడగలుగుతూ సహాయం చేయమని, అట్టి ఆత్మ సంబంధమైన చూపును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే, ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. ఇంకనూ వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. సమయం చాలా తక్కువగా ఉండడం కారణాన ఎక్కువ విశ్లేషణంగా వాక్యాన్ని బోధించడం కుదరడం లేదు, కనుక
ఈ యొక్క వాక్యంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, మీలో కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు వాక్యంలో సందేహాలు అడిగారు, దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకనూ ఈ విధంగా మీరు ఆత్మీయంగా ఎదగాలనే మా ప్రార్థన, ఈ యొక్క వాక్యం అందించడానికి గల కారణం కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. అతి చల్ల